నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు తదితర విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మా ప్రతినిధి దాత్రక్ దయాకర్ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం దయాకర్ గారు. నమస్కారం అండి. చెప్పండి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు, కార్యక్రమాలు ఏమిటి? జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలపై ఉన్నతాధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య ఎల్లంకి గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన లైబ్రరీని రాష్ట్ర గవర్నర్ ప్రారంభించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గానికి సంబంధించిన వివిధ టీంలకు శిక్షణ కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించారు. బీజేపీ తలపెట్టిన విజయ సంకల్ప యాత్ర భువనగిరి నుండి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రారంభించారు. రాబోయే ఇంటర్మీడియట్ పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగే సమావేశం నిర్వహించారు. యాదాద్రి దేవాలయం అనుబంధ ఆలయమైన పాతగుట్ట నరసింహస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి ఎలా ఉంది? యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటికే 4% వర్షపాతం లోటుగా కురియడం వలన చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు తగ్గిపోయి భూగర్భ జలాల నిల్వలు కూడా తగ్గిపోయాయి. భూగర్భ జలాల మట్టం గత ఏడాదితో పోలిస్తే సరాసరి 2.38 మీటర్ల నీటి మట్టం కిందకు పడిపోయిందని, ప్రకృతి వనరులు, భూగర్భ జలాల పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టరేట్ సమావేశ మందిరంలో భూగర్భ జలాల వినియోగం, నియంత్రణ, నిర్వహణపై పారిశ్రామిక, వాణిజ్యవేత్తల అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగే భూగర్భ జలాల ఆవశ్యకతను గురించి మాట్లాడారు. జిల్లాలో ఇల్లంకి గ్రామంలో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ లైబ్రరీ ప్రారంభించారు. విశేషాలు ఏమిటి? రావణపేట మండలం ఎల్లంకి గ్రామంలో డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గ్రంథాలయ నూతన భవన ప్రారంభానికి మరియు ఆయన రచించిన కూరెళ్ల శతకం ద్వితీయ గ్రంథాన్ని ఆవిష్కరించడానికి తెలంగాణ గవర్నర్ హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్, జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగే, సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య కూరెళ్ల శతకం ద్వితీయ గ్రంథాన్ని, పుస్తకాన్ని ఆవిష్కరించారు. తర్వాత సాయంత్రం 7 గంటలకు గవర్నర్ ఎల్లంకి గ్రామానికి విచ్చేసి గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విఠలాచార్య మాట్లాడుతూ తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 25 లక్షల పారితోషికాన్ని గ్రంథాలయం వినియోగానికి ఇస్తున్నట్లు తెలియజేశారు. హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్ మాట్లాడుతూ తాను యాదాద్రి భువనగిరి జిల్లా వాసినేనని, తాను ఆచార్య విఠలాచార్య గారి శిష్యుణ్ణని, ఆయన దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేశానని, తనకు ఆయన అంటే అమితమైన గౌరవం అని, లైబ్రరీ నిర్మాణంలో తన పాత్ర ఉందని, ఇక ముందు కూడా ఉంటుందని ఆయన అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాల వివరాలు ఏమిటి? రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగే వివిధ టీములకు సూచించారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిస్టికల్, వీడియో సర్వేలెన్స్, వీడియో వ్యూయింగ్, ఎంసీసీ, ఎంసీఎంసీ టీములు అధికారులకు ఎన్నికల ప్రవర్తన నియమావళి పట్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. టీములను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఎన్నికలలో పాల్గొనేందుకు సమాన అవకాశాలు కల్పించేందుకు భారత ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రవేశపెట్టిందని, దీనిని అధికారులు కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ఎన్నికల మార్గదర్శకాలు, నియమావళిపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ప్రజల నుండి సివిజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులకు స్పందించి వెంటనే నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని, సీజ్ చేసిన డబ్బును, వస్తువులను ఈఎస్ఎంఎస్ యాప్ లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని, సీజ్ చేసిన సమయంలో వీడియోగ్రఫీ తప్పనిసరి ఉండాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంటర్మీడియట్ పదవ తరగతి పరీక్ష నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లు ఏమిటి? రాబోయే ఇంటర్మీడియట్ పదవ తరగతి పరీక్షల నిర్వహణ ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా చేపట్టాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగే ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28 నుండి వచ్చే మార్చి 16వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించబడుతున్నందున జిల్లాలో 30 పరీక్ష కేంద్రాల ద్వారా మొదటి 2వ సంవత్సరం కలిపి మొత్తం 12,559 మంది విద్యార్థిని, విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని, ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించబడుతుందని, ఉదయం 9 గంటల తర్వాత విద్యార్థులను పరీక్ష కేంద్రాల లోపలికి అనుమతించరని తెలిపారు. ఇక వచ్చే మార్చి 18 నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించబడతాయని, మొత్తం 51 పరీక్ష కేంద్రాల ద్వారా 9,402 మంది పరీక్షలు వ్రాస్తున్నారని తెలిపారు. యాదాద్రి దేవాలయం అనుబంధ ఆలయం పాతగుట్ట బ్రహ్మోత్సవాలు ఎలా జరిగాయి? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో అధ్యయనోత్సవాలు పూర్తయి, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. 21న ఎదుర్కోలు, 22న తిరుకళ్యాణ మహోత్సవం, 23న దివ్య విమాన రథోత్సవం నిర్వహించారు. అదండి యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మా ప్రతినిధి దాత్రక్ దయాకర్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.